ఇది ఆచార్యుడు శిష్యుని ఉద్దేశించి చెప్తున్నమాట. మళ్ళీ ఇంకోసారి అందాము. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ. ఆనందరూప సత్య సంకిన్నాత్మానం ప్రపద్యసే. ఆనందరూప సత్య సంకిన్నాత్మానం ప్రపద్యసే. అంతఃకరణ తద్వృత్తి సాక్షి. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ. చైతన్య విగ్రహ. ఆనందరూప. ఆనందరూప సత్య ఆత్మానం ప్రపద్యసే. సేనే బాగుంది. గురువు గారు శిష్యుని ఉద్దేశించి చెప్తున్నారు. సేనే పెట్టుకున్నాము. సో అంతఃకరణ తద్వృత్తి సాక్షి. అంతఃకరణ తద్వృత్తి సాక్షి. అంతఃకరణమునకు. అంతఃకరణమునకు. దాని వృత్తులకు. దాని వృత్తులకు. అనగా సంకల్ప వికల్పములకు. అనగా సంకల్ప వికల్పములకు. సాక్షి సాక్షి అయినట్టు. సాక్షి సాక్షి అయినట్టు. చైతన్య ఘన. చైతన్య ఘన. చైతన్య విగ్రహ. చైతన్య విగ్రహ. చైతన్య ఘనమైనట్టు. చైతన్య ఘనమైనట్టు. ఆనందరూప. ఆనందరూప. ఆనందఘనమైనట్టు. ఆనందఘనమైనట్టు. సత్య సత్య. సత్యము సత్యము అగు సత్యము అగు సత్యము. సన్ అయి ఉన్నవాడవై. అయి ఉన్నవాడవై. ఆత్మానం నిన్ను నీవు. ఆత్మానం నిన్ను నీవు. చిన్న ప్రపద్యసే. చిన్న ప్రపద్యసే. ఏవ తెలియకున్నావు. ఏవ తెలియకున్నావు. ఇప్పుడు ఇది చాలా గొప్ప ప్రతిపాదనము. దీనిని జాగ్రత్తగా అనుభవ రూపంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి మాట అనుభవములకు చెందినది. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం సృష్టిలో ఏది సత్యము చెప్పుకుంటా? సత్యము అంటే ఫస్ట్ హ్యాండ్ సత్యం. నువ్వు ప్రమాణమని పట్టుకొచ్చి, ప్రమాణం అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్, అది పట్టుకొచ్చి ఈ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇది తెలిసింది అని మీరు ఒకటి పెట్టినట్లయితే, అది ఆ మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ యొక్క గుణదోషముల చేత ప్రభావితమవుతూ ఉంటుంది. కన్నుతో చూసేది కన్ను యొక్క గుణదోషముల చేత ప్రభావితమవుతుందిగా. పచ్చకానలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా తర్వాత కన్ను ఎలా ఉంటుందంటే, కొంచెం దూరంగా ఉన్నదాన్ని అది సరిగ్గా చూడలేదు, సరిగ్గా సరిగ్గా చూడకపోవడం అటు నుంచి దాన్ని తప్పుగా చూస్తుంది. దగ్గరగా ఉన్న దాన్ని చూడాలి, కరెక్ట్గా చూడగలగాలి న్యాయంగా. కానీ అప్పుడప్పుడు మనస్సులో ఉన్నటువంటి భ్రమల కారణంగా దగ్గరగా ఉన్నదాన్ని కూడా కన్ను తప్పుగా చూస్తూ ఉంటుంది. ఉంటే కన్ను ప్రమాణమును ఉంటే హడావి చేయడమే తప్ప, కన్ను ఎంతటి ప్రమాణం అది? చాలా దానికి ఉన్న లిమిటేషన్స్ దానికి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏదైనా సరే కన్ను చెవి మనస్సు అనే ఈ ప్రిజం గుండా చూసి తెలుసుకున్నదే తప్ప అంతకు మించి అది డైరెక్ట్ గా తెలిసింది అది ఏమీ కాదు. అంచేతనే జగత్తు మిథ్యా అనే మాటని వేదాంతులు చెప్పినప్పుడు కొంతమంది దానికి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, కొంతమంది దాన్ని తిరస్కరిస్తారు. తిరస్కరించే వాళ్ళు ఎవళ్ళు? మనస్సు ఇంద్రియములు సత్యములు అవి చూపించే సమాచారము కరెక్ట్ అనే ఒక ధోరణి అనే ఒక ఆగ్రహము కలవాళ్ళు, అటువంటి పూర్వాగ్రహం పెట్టుకుని దానికి కట్టుబడి ఉన్నవాళ్ళు అంటే జారవాకారులు,
జగత్తు సత్యము అని వాళ్ళు చెప్తారు. కానీ మీరు జగత్తుని దేనినైతే అంటున్నారో అది డైరెక్ట్ గా తెలియబడేది ఏమీ కాదు. అది త్రూ సెన్సార్గన్స్ అండ్ మైండ్ తెలియబడితే రామమహర్షి అనేవారు ఇది ఘటము అన్నప్పుడు అది డైరెక్ట్ నాలెడ్జ్ కాదది సదర్శనంలో అంటాను ఆయన. ఇది ఘటము అన్నది డైరెక్ట్ నాలెడ్జ్ ఎలా అయింది? ఇది నాట్ డైరెక్ట్ నాలెడ్జ్, అది ది నాలెడ్జ్ త్రూ ద మీడియం ఆఫ్ మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్. వివేకానంద స్వామి కూడా కరెక్ట్ గా పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి అంచేతనే జగత్తు సత్యమా కాదా అనే మీమాంస వచ్చినది. డైరెక్ట్ నాలెడ్జ్ అయితే మీమాంస ఉండదన్నది, అది డైరెక్ట్ నాలెడ్జ్ కాకపోవడం చేతనే అది సత్యమా కాదా అనే ఒక ప్రశ్న ఒక లెవెల్ ఎత్తాడు. దాని మీద ఇంకా చర్చ చేస్తూనే ఉన్నారు ప్రపంచం అంతటా కూడా. కాబట్టి జగత్తు డైరెక్ట్ నాలెడ్జ్ కాదు. తర్వాత దేవుడు ద్వైతపూర్వకమైన దేవుడు అది డైరెక్ట్ నాలెడ్జ్, అది డైరెక్ట్ నాలెడ్జ్ కాదుగా. శివుడిని మనం పూజిస్తున్నాము, మనం డైరెక్ట్ నాలెడ్జ్తో శివుడిని పూజిస్తున్నామా? లేదు, స్క్రిప్చరల్ నాలెడ్జ్తో పూజిస్తున్నాము. స్క్రిప్చర్ అంటే ఏంటి? శివపురాణమే మీరు తీసుకోండి. శివపురాణం 14-16 శతాబ్దాల మధ్యన రచించబడినది. ముఖ్యంగా ఆస్తమాలయ్యగా మొదలైన శివుడిని నిందించే గ్రంథములు బాగా ప్రచారంలోకి వచ్చిన తర్వాత దీనికి మనం ఏదో ఒక రిప్లై ఇవ్వాలనేటువంటి ఒక ఆగ్రహంతో శివపురాణం రచించబడినది. మీరు శివపురాణం చదివితే తెలుస్తుంది. ఊరికే పరిగణ శివపురాణం అనుకుంటే ఏమి తెలియదు. శివపురాణం ఇప్పుడు మీరు విష్ణు పురాణాల్లో అన్నింటిలో శివుణ్ణి తక్కువ చేసి చూపిస్తారు, తెలుసు కదా? శివుణ్ణి బాగా డౌన్ చేసి చూపిస్తారు. మీరు శివపురాణం చదివితే విష్ణువుని ఎంత డౌన్ చేసి చూపిస్తారో మీకు తెలుసు. దాంట్లో నృసింహస్వామి ఘట్టం ఉంటుంది, శివపురాణంలో ఉంటుంది. వీళ్ళందరికీ భాగవతంలో ఉండే నృసింహ ఘట్టం తెలుసు, కానీ శివపురాణంలో ఉండే నృసింహస్వామి ఘట్టం తెలియదు. భాగవతంలో ఏమంటుంది? నృసింహస్వామి కోపం తగ్గట్లేదు కాను లక్ష్మీదేవి ఎవరంటే ఆడవాడలు ప్రహ్లాదుడు చెప్తే కోపం తగ్గింది అని కవి రాస్తారు. అవును, దేవుడు కదా, ఆయన కోపం తగ్గకపోవడం ఏంటి అంటే? అంటే ఇప్పుడు మన వాళ్ళు తాగేసి గెంతులు వేసి వాళ్ళు బిహేవ్ చేస్తే అది నృసింహస్వామికి అది శోభయాలి. లేకపోతే కోపంతో ఊగిపోతూ ఉంటారు, అయ్యా మీ కోపానికి మేము పరిహారం చేసేసాక మీరు కోపం తగ్గించుకోండి అని చెప్పినా లేకుండా ఊగిపోతూ ఉంటారు. అప్పుడు అలాంటి వాడు మనకు కనపడతారు కోపిస్తున్న మనుషులు. నృసింహస్వామి అలాంటి కూడా, విష్ణు అలాంటి కూడా, ఏమి కథ అది? దీన్ని పట్టుకుని నృసింహస్వామిని విలన్ కింద చూపించారు శివపురాణం. ఈ ఒక్క బాయిని పట్టుకుని శివుడు వచ్చి ఒక్క చెప్పగా కొడతాడే, నీకు బుద్ధి లేదా? నీకు కోపానికి సందర్భం అయిపోయింది, వాడికి శాంతించు, చాలు లేని చీవట్లేస్తాడు. రెండో లేకపోతే శరభావ తారాన్ని ఎత్తుతాడు. శరభము అని ఒక నృసింహంగానే విడ్డూరమైన ఒక తాకాయ సింహము మిగతాది మనిషి, దానికి పోటీగా శరభ అని పెట్టాడు. శరభ అంటే అది ఒక జంతువు, దానికి 8 కాళ్ళు ఉంటాయి. 8 కాళ్ళ జంతువు ఎక్కడ ఉంటుంది? మరి తలకాయ సింహము మిగతాది మనిషి జంతువు మాత్రం ఎక్కడ ఉంటుంది? దానికి పోటీ శరభని పెట్టి ఈ శరభ వచ్చి ఈ నృసింహస్వామి 4 పీకులు పీకి శాంతింపజేసి ఆ విధంగా ఒక విలవలాగా చూపిస్తాడు. మీకు చక్రాన్ని ప్రసాదించింది నేనే కదా అని, చక్రాన్ని ప్రసాదించింది నేనే కదా అని ఇలా చెప్తాడు. విష్ణువు చక్రాన్ని అనుగ్రహించింది శివుడు. ఈ విధంగా శివపురాణం అంతా కూడా విష్ణువుని డౌన్ చేయడం కోసమే పెట్టారు. ఇది 14-16 శతాబ్దాల మధ్యలో వచ్చింది. స్క్రిప్చరల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? స్క్రిప్చరల్ నాలెడ్జ్, వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్చరల్ నాలెడ్జ్? కాబట్టి దేవుడి గురించి మీరు చెప్పేవన్నీ కూడా ఇండైరెక్టే, దాంట్లో డైరెక్ట్ ఏది లేదు. మీరు సంతోషించగలిగేది ఏంటంటే శంకర భగవత్పాదులు దేవుణ్ణి స్తుతించే, దేవుణ్ణి ఆత్మరూపంగా స్తుతించారు. మీకు రహస్యం చెప్తున్నాను, మీరు ఆ దేవుణ్ణి ఆత్మ చేయకపోతే ఆ దేవుడు ఇండైరెక్ట్ దేవుడు ఏమి మిగిలిపోతారు?
ఆ దేవుణ్ణి ఆత్మగా చేసుకుంటే ఆ దేవుడు బ్రతికిపోతాడు, లేకపోతే ఆ దేవుడు ఇండైరెక్ట్ దేవుడుగానే మిగిలిపోతాడు. డాగ్మాటిక్ బిలీవబుల్ ఇండైరెక్ట్ దేవుడుగా మిగిలిపోతాడు. యు వాంట్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సియల్ దేవుడు మీకు కావాల్సి వస్తే ఆ దేవుడు ఆత్మరూపంగానే ఉంటాడు, ఇంకో రకంగా ఉండడానికి అవకాశమే లేదు. కాబట్టి దేవుడు గురించి ఏది ఇప్పుడు గాయత్రి మంత్రానికి విశిష్టత ఎక్కడి నుంచి వచ్చింది? గాయత్రి మంత్రంలో ప్రతిపాదింపబడిన దేవుడు ఆత్మరూపంగా దర్శింపబడతాడు కాబట్టి అది విశిష్టమైనది. అలాగే చెప్పి వాక్యానికి మహావాక్యం అనే పేరు వచ్చింది. కాబట్టి దేవుడి యొక్క నాలెడ్జి ఎంటైర్లీ ఇండిపెండెంట్, ఎంటైర్లీ ఇండైరెక్ట్, ఎంటైర్లీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ బిలీఫ్, మోర్ ఆఫెన్ దట్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డాగ్మా. అది దేవుడు. ఇక మిగిలింది నేను. నేనులో ఇండైరెక్ట్నెస్ ఇష్యూమంత కూడా లేదు. నేను అనేది డైరెక్ట్ అది. రమణ మహర్షి అని గారు నేను అనే జ్ఞానము తప్ప ఈ సృష్టిలో డైరెక్ట్ నాలెడ్జ్ అన్న తగ్గది మరి ఒకటి లేదు. నేను కాబట్టి నేనుని సత్యముగా ప్రతిపాదించినాను. సత్యము అంటే నేను, అహం అది సత్యం. అంచేతనే ఆత్మని ప్రూవ్ చేయటం కుదరదు. జగత్తును ప్రూవ్ చేయొచ్చు, దేవుణ్ణి ప్రూవ్ చేసే ప్రయత్నం చేయవచ్చు, జగత్తును ప్రూవ్ చేసే ప్రయత్నం చేయవచ్చు, కానీ ఆత్మని ప్రూవ్ చేయటం కుదరదు, అక్కర్లేదు కూడా. బికాస్ ఆత్మ హ్యాపన్స్ టు బి యువర్ సెల్ఫ్. నిన్ను ఎవరు ప్రూవ్ చేయనక్కర్లేదు. నిజానికి నువ్వే సర్వమును ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. నువ్వు ప్రూవ్ చేస్తేనే జగత్తు నిలబడుతుంది, నువ్వు ప్రూవ్ చేస్తేనే దేవుడు నిలబడతాడు. జీర్ణ ఆలయంలో ఉంటాయి. ఆ ఆలయం అలా ఎందుకైపోయింది? భక్తులు వెళ్ళడం మానేశారు. అంతేకాదు ఒక ఆలయం మంచి అభివృద్ధిలో ఉంటుంది. ఎందుకని? భక్తులు వెళ్తున్నారు అందు గురించి. వెరీ సింపుల్. కాబట్టి భక్తులు లేని ఆలయము చేపలు లేని చెరువు వంటిది. ఏమీ వర్క్ ఒక మళ్ళీ మాట కాదు. కనుక సత్యము అన్నది ఒక్కటియే కలదు ఈ సృష్టిలో. అది నేను సత్య సన్. నీవు సత్యము అయి ఉన్నావు. ఎందుకంటే నేను అనే అనుభవము ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ డజంట్ రిక్వైర్ మీ ప్రూఫ్. ఎవ్రీథింగ్ ఎల్స్ రిక్వైర్స్ ప్రూఫ్. నేను డజంట్ రిక్వైర్ మీ ప్రూఫ్ బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, నేను క్వశ్చన్ చేయాలంటే కూడా నేను ఉండాలి. ఈ మాటని శంకరులు పలు పర్యాయమని చెప్తున్నారు. నా నాహమస్మీతి కశ్చిత్ ప్రతీయతే అని మహాప్రతీలో బ్రహ్మసూత్రాల్లో ఒక వచనం. అహం నాస్మి అని ఎవ్వడికి అటువంటి అనుభవము, అటువంటి ప్రత్యయము కలుగదు. నేను లేను, నేను అనేది అసత్యము అనే మాట చెప్పాలంటే కూడా ముందు నేను ఉండి తీరాలి. నేను లేను అనేది శూన్యవాదులు అది ఒక పెద్ద ప్రతిపాదనగా పెడతారు. బట్ వేదాంతులు అహంకారం లేదన్నారు తప్ప నేను లేదని అనలేదు, చైతన్యము లేదని అనలేదు. ఆ నేనుని నువ్వు అహంకారంతో కన్ఫ్యూజ్ చేయవద్దు. రెండు సర్పభ్రాంతి రాక ఆ నేను అనే చైతన్యాన్ని అహంకారంతో కన్ఫ్యూజ్ చేయవద్దు. ఆ నేను ఇట్ ఈజ్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇది ది అన్నోన్ అండ్ అన్నోయబుల్. ఎందుకంటే మనస్సు ఇంద్రియముల ద్వారా దానిని చేరుట తెలియట సంభవము కాదు. నేను అహం అన్నోన్ అన్నోయబుల్. దాన్ని అలాగే ఉదయాలి. అంచేతనే మీ మనస్సు పూర్తి నిశ్చలముగా ఉన్నప్పుడు ఆ ధ్యానము దేని యొక్క ధ్యానము? ఏది తెలియబడదో అప్రమేయము దాని యొక్క ధ్యానము. ఆ ధ్యానమంతా కూడా అప్రమేయము యొక్క ధ్యానమే. ఆ ధ్యానము అప్రమేయము నుండే కొనసాగుతూ ఉంటుంది. ద మూమెంట్ దట్ కైండ్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ ద మూమెంట్ ఇన్ ది అన్నోన్ ఆఫ్ ది అన్నోన్. అక్కడ దాని ఎందు మీరు కూడా ఉండరు. యాజ్ ఎ పర్సన్ అంటే అహంకారముగా మీరు కూడా ఉండరు. అది ఏ సత్యము. ఓకే,
దాన్నే శూన్యవాదం శూన్యం అని చెప్పి ప్రయత్నం చేశారు. ఎందుకంటే మీరు కూడా ఉండరు కదా, ఇంకా మీరు కూడా ఉండకపోయేప్పటికీ దృశ్యం ఎప్పుడో పోయింది, ద్రష్ట కూడా లేకుండా అయిపోయాడు అంటే శూన్యము అని వాళ్ళు ఆ రకంగా దాన్ని వ్యాఖ్యానం చేశారు. అది శూన్య సదృశము అని శృతి గీతలో చెప్పారు. శూన్య తులాం దధత అని శృతి గీతలలో చెప్పినారు. కాబట్టి అది సత్యము, శూన్యం అనడానికి బదులు సత్యము అని మనం అంటాం. వాళ్ళు శూన్యవంతులు ఉంటారు, దాన్ని మనము సత్యము అని అంటాం. ఆ సత్యము ఎటువంటి సత్యము? చైతన్య విగ్రహ. అది ఆ ఎరుక యొక్క ముద్ద. విగ్రహం ఉంటే ముద్ద, విగ్రహం ఉంటే మనం దేవాలయంలో పెట్టిన విగ్రహం కాదు. అంటే చైతన్యము తప్ప మరేమీ కాదు. విగ్రహ శబ్దానికి స్వరూపము అని అర్థం. ఎరుకయే స్వరూపముగా కలది. మీరు మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు ఆ ఎరుకయను నేను నిలిచి ఉండవచ్చు. అది నిజానికి మనుషులు తెలుసుకోరు. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక ఆశీస్సు కోసం, ఏదో ఒక అనుగ్రహం కోసం వెంపర్లాడుతూ ఉంటాడు. ఫలానా అనుగ్రహం మాకు కావాలి అని వెంపర్లాడుతూ ఉంటాడు. వీడికి ఆ అనుగ్రహము తన యందు ఉన్న ఆ శుద్ధ చైతన్యం ఏది కలదో దాని యందు నిలిచి ఉండుట, ఆ ధ్యానము నందు శుద్ధ చైతన్య రూపముగా నిలిచి ఉండుట ఏది కలదో అదియే వీడికి కావలసిన అమోఘమైన అనుగ్రహము, పూర్ణమైన అనుగ్రహము. మనిషి ఈ సృష్టి అంతా వెదుగులాడుతున్న అనుగ్రహం ఏది కలదో, నేను కొరకు ఏ అనుగ్రహం కొరకు వెదుగులాడుతున్నాడో అది వారి ఎందు ఆ శుద్ధ చైతన్య రూపముగా నిలిచియే ఉన్నది. దానికోసం మళ్ళీ మీరు ఇక్కడక్కడ పరుగులు తీయక్కర్లేదు. మనుషులు అలా పరుగులు తీస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ అనుగ్రహం కోసం పరుగులు తీస్తున్నారో ఆ అనుగ్రహము వారి ఎందు ఇప్పటికే ఆ శుద్ధ చైతన్య రూపముగా ఉన్నది. దాని ఎందు మీరు కూడా ఉండరు. యు ఆల్సో విల్ నాట్ బి దేర్ ఇన్ దాట్. అదియే సత్యము, అదియే చైతన్యము. అది 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 స్వరూపము. అయితే మనస్సు అనేది దానికి నికటతమముగా చాలా దగ్గరగా అంతఃకరణము కలదు. సో ఈ అంతఃకరణము దానిని మీరు విభాగం చేయాల్సి ఉంటుంది, వివేకం చేయాల్సి ఉంటుంది. అంతఃకరణం నుండి వివేకం చేయలేకపోతే మీరు విజ్ఞానవాదులుగా తయారవుతారు. విజ్ఞానం భూమి విజ్ఞానం స్వీకరించడంలో దోషం ఏమి కలదు అంటే విజ్ఞానము కాలాంతర్గతంలో ఉంటుంది, కాల పరిచ్ఛిన్నంలో ఉంటుంది. అంచేతనే విజ్ఞానము వాళ్ళు కాలంతో ముడిపెట్టి క్షణిక విజ్ఞానం, దేశ పరిచ్ఛేదం ఉంటుంది దానికి, కాల పరిచ్ఛేదం పెట్టుకున్నారు. కాబట్టి విజ్ఞానవాదంలో సమస్య ఏమవుతుందంటే అంతఃకరణమే ఆ సత్యము అని స్వీకరించినప్పుడు మీరు కాలాతీతమైన సత్యము కాకుండా కాలాంతర్గతమైన సత్యం అవుతుంది. అంటే పరిచ్ఛేదం వచ్చేసింది, అప్పుడు అది బ్రహ్మ కాదు, అబ్రహ్మ అయిపోతుంది. అందుకోసమని కాలములకు అతీతమైనది అనే సత్యము కాలములకు అతీతమైనది. కాలాంతర్గతమైన సత్యం అంటే అర్థం ఏంటండి? ఓ పూట సత్యం ఇంకో పూట సత్యం కాదు. అది ఎటువంటి సత్యము? పొద్దున్న సత్యం సాయంకాలం సత్యం కాదన్నది. అది ఎటువంటి సత్యము? ఇప్పుడు ట్రంప్ గారు వారం రోజుల క్రితం దాకా ఆయన ప్రెసిడెంట్, ఆయన ఏమంటే అదే లా. ఆయన పాతిక మందికి వార్తలు ఇచ్చి పారేశారు. ఇంకా వాళ్ళని ఎవరో ఏమి చేసింది ఎంటైర్ లీగల్ సిస్టమ్ బికమ్స్ రిడండెంట్. ఈ పాతిక మంది ఎవరు టచ్ చేసింది, ఆయన వెళ్ళిపోయే ముందు ఎన్నెన్నెన్నెన్నో మార్పులు చేసిపోయాడు. ఎందుకంటే ఆయన మాట రాది. అయితే ఒక గంటలో మళ్ళీ అంతా ఆయన ఆయన మాట ఎవరికి పట్ట ఆయన ఎక్కడ పోయి గోల్ పాల్కుంటున్నాడు. ఆయన మాట ఇప్పుడు ఎవరు పట్టించుకో, ఆయన మీరు చేసి పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఏమిటి, కాలంలో ఎన్ని మార్పులు వచ్చేస్తున్నాయి చూడండి. కాలాంతర్గతమైనది ఏదైనా అది అశాశ్వతము, అనిత్యమైపోయి అసత్యమైపోతుంది. కాబట్టి అది సత్యముగా నిలబడాలంటే అది కాలమునకు అతీతమై ఉండాలి. కాబట్టి విజ్ఞానవాదము అంగీకారము కాదు. అయితే ఇప్పుడు ఈ ఎరుకము విజ్ఞానము అంటే అంతఃకరణము, అంతఃకరణముకు ఎరుకకు మధ్యలో మీరు వివేకము చేయవలసి ఉంటుంది.
కాబట్టి బ్రహ్మజ్ఞానం అనే ఈ స్థితికి మూల సాధనం ప్రధాన సాధనం ఏమిటవుతుంది? వివేకం అవుతుంది. దేనితో వివేకం చేయవలను? అంతఃకరణంతో చేయాలి. మరి దేహంతో అంతఃకరణంతో చేస్తే సరిపోతుంది. దేహంతో మొదలుపెట్టినా అంతఃకరణంతో వివేకం చేయుటయే కఠినమైన విషయం. దేహంతో వివేకము అది చాలా సింపుల్. ఆరంభంలో అలా చెప్తారు, అది కూడా చెప్పబోతున్నారు. కానీ అంతఃకరణంతో వివేకము కొంచెం ఇబ్బంది, ఎందుకంటే అంతఃకరణము ఆ చైతన్యమునకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇది ఎలాగంటే వివేకమో తెలిసిన ఆ ట్యూబ్ లైట్ ఉందండి, ఆ ట్యూబ్ లైట్ లో మీకు పైన గ్లాస్ కవరింగ్ ఉంది, లోపల ప్లాస్మా ఉంది. ప్లాస్మా అంటే గ్యాసియస్ మిక్స్చర్, అయోనైజ్డ్ గ్యాసియస్ మిక్స్చర్. ఇప్పుడు వెలుగుతున్నది ఆ పైన ఉన్న గ్లాస్ కవరా లోపల ఉన్న ప్లాస్మా మిక్స్చర్? ప్లాస్మా మిక్స్చర్. కానీ మీకు ఏమనిపిస్తుంది? గ్లాస్ కవరే వెలుగుతోంది అని అనిపిస్తుంది. ఆ గ్లాస్ కవర్ కూడా లోపల వాడు ఒక పెయింట్ వేస్తాడు, ఒక సబ్స్టెన్స్ ని అని చిన్న లేయర్ ఒకటి దానికి పెయింట్ చేస్తాడు. ఆ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే ఆ ప్లాస్మాలో వచ్చిన వెలుగుని అది అబ్జార్బ్ చేస్తుంది, మరింత బాగా ప్రకాశిస్తుంది. అంచేతనే ఆ లోపల ఆ తెల్లని సబ్స్టెన్స్ లేకపోతే మీకు అంత వెలుగు రాదు. ఆ తెల్లని సబ్స్టెన్స్ కూడా స్వయం ప్రకాశం కాదు. ఎంత సూక్ష్మంగా ఉందో చూడండి, అక్కడే మీకు మూడు ఉన్నాయి. లోపల వెలుగుతున్న ప్లాస్మా ఉంది, దాని చుట్టూ ఈ తెల్లని సబ్స్టెన్స్ ఉంది, పెయింట్ వేసినట్టుగా లోపల ఆ సబ్స్టెన్స్ ని అతుక్కుని గ్లాస్ ఉంది. ప్రకాశించేది ఏది అంటే మీరు గ్లాస్ అని కానీ లేకపోతే ఆ తెల్లని సబ్స్టెన్స్ అని కానీ భ్రమపడుతూనే ఉంటారు. వాస్తవంలో ఆ రెండు కూడా ప్రకాశించేవి కావు. లోపల ఉన్న ప్లాస్మాయాని గ్యాసెస్ మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాయి. లోపల పరిస్థితి అలాంటిది. అక్కడ అంతఃకరణము మనస్సు బుద్ధి కలిపి చెప్తున్నారు అంతఃకరణం అని. సో ఆ అంతఃకరణము మనం మనస్సుతో ఉన్నాము, అయితే బుద్ధిని కూడా అనొచ్చు. సందర్భాన్ని బట్టి రెండింటికి కలిపి బుద్ధి అని అందాము. ఆ బుద్ధి అది చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎంత చక్కగా ప్రకాశిస్తూ ఉంటుందంటే అది స్వయంగా ప్రకాశిస్తూ ఉందా అన్నంత చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రకాశించడం అంటే ఏదో తెలిసిన తనని తాను తెలుసుకుంటూ ఇతరమును తెలియట, అది ప్రకాశించడం అంటే ఇది తెలియట. ఇక్కడ ప్రకాశము తెలియట అనే ప్రకాశం. కాబట్టి బుద్ధి తనను తాను తెలుసుకుంటూ ఇతరమును తెలుసుకుంటోంది అని అనిపిస్తుంది. అంత బాగా ప్రకాశిస్తూ ఉంటుంది, అది స్వయం ప్రకాశమా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవం ఏమిటంటే ఆ లోపల ప్లాస్మా గ్యాసియస్ మిక్స్చర్ ని కనుక మీరు మైనస్ చేస్తే ఆ పెయింట్ ప్రకాశించదు, ఆ గ్లాస్ ప్రకాశించదు, అది జడంలో అది ప్రకాశించే అవి ఉపయోగపడి అది ప్రకాశించే ధర్మం వాటికి లేదు. ఆ ప్రకాశించేదానికి సామీప్యాన్ని బట్టి వాటికి ఆ ధర్మం ఉన్నదాన్ని భ్రమ కలుగుతోంది. ఇదే పరిస్థితి మీకు బుద్ధికి చైతన్యము అవి రుక్కకు మధ్యన కలదు. దీనిని మీరు బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కష్టమేమి కాదు. ఎందుకు కష్టం కాదంటే బుద్ధి ఎప్పుడు కదులు, ఇప్పుడు తేడా రెండింటికి తేడా ఉండాలి. ఇక్కడ కష్టం, ఇక్కడ కష్టం, లోపల కష్టం కాదు. ఎందుకు తెలుసిన మీరు సెపరేట్ చేయ వివేకం చేయడానికి రెండింటికి మధ్యన ఒక ప్రధానమైన భేదాన్ని పట్టుకుని మీరు వివేకం చేయాల్సి ఉంటుంది. ఆ భేదం కూడా లేకపోతే ఇంక వివేకం ఏం చేస్తారు? ఏదో ఒక తేడా ఉంటుంది ఆ రెండింటికి, ఆ తేడాన్ని పట్టుకుని వివేకం చేయాలి. ఆ తేడా ఏదో తెలిసిన బుద్ధి చంచలము, బుద్ధి చలన స్వభావం, అది కదులుతూ ఉంటుంది. ఆ ఎరుక ఎందు కదలిక ఉండదు. దీనిని పట్టుకుని మీరు వివేకం చేయాల్సి ఉంటుంది. బుద్ధిలో మార్పులు వస్తూ ఉంటాయి, మార్పులు లేనిది అది ఎదుగుతారు, అది పట్టుకోవాలి. చేతనే ఇది కొంత కష్టం. చేతనే దీన్ని ఈ కంట్రీతో వేదాంతది కనాట్ అండర్టేక్ దిస్ జాబ్. అంచేత వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన ఇది వెందే కెనాట్ అండర్టేక్ దిస్ జాబ్ ఇంకో దాంట్లో పోతారు.
నా చిన్నప్పుడు హై స్కూల్లో ఫోర్త్ ఫార్మ్ లోకి వచ్చినప్పుడు ఆల్జీబ్రాను జనరల్ మ్యాథమెటిక్స్ అని రెండు ఉండేవి. ఈ ఆల్జీబ్రా గుండె కావరా మా బుద్ధని అందరూ జనరల్ మ్యాథమెటిక్స్ లోకి వెళ్ళిపోయారు. ఎవరో కొద్దిమంది ఆ గుండె కావరా లేని వాళ్ళు మాత్రం మిగిలి ఉండేవారు ఈ జనరల్ మ్యాథమెటిక్స్లో. ఈ కంట్రీ క్లబ్ మెజార్టీస్ అందరూ కూడా ఈ సూక్ష్మాన్ని వాళ్ళు పట్టుకోవాలి. ఒక ఆయన నన్ను వెటకారం చేశారు, చెప్పారు కదా ఏమిటండి అసమానాంతఃకరణం సాక్షి సాక్షి అంటూ ఉంటారు అని వెటకారు. ఏదో అదో రకంగా వెటకారం చేశారు. నేను విని ఊరుకున్నాను అంతఃకరణ తద్బుద్ధి సాక్షి అని శంకరులు చెప్తూ ఉంటాయి. సకల బుద్ధి ప్రత్యే సాక్షి ఆత్మ అని అనేక పర్యాయములు చెప్తూ ఉంటారు ఆయన. మరి వీళ్ళు ఏం చదువు చదివారు? నేను విని ఊరుకున్నాను. ఎవరో నాతో చెప్పారు కాబట్టి ఆయన అలా అంటున్నారు. మరి మీరు అసమానం సాక్షి అంటూ ఉంటారు ఏమిటండి అంటే నేను అన్నాను చూడండి ఈ వ్యక్తికి తెలుసుకున్నవాడే చూడండి చాలా మంది వేదాంతం అనేక సంవత్సరాలు చదువుతారే కానీ దాని రహస్యం తెలుసుకోలేకపోతారు అలా ఉంటారు ఏంటండి. కాబట్టి ఈ వివేకం పట్టుకోవడం ఈ వివేకాన్ని పర్స్యూ చేయటం చాలా కఠినమైన విషయం. అది చేతగాక పుస్తక పఠనంలో పడతారు. పాండిత్య ప్రధానంగా పుస్తకాలను పఠించడం దట్ ఈజ్ హౌ ఇట్ గోస్. కాబట్టి ఆ తేడాన్ని పట్టుకుని మీరు ఆ వివేకాన్ని చేయాల్సి ఉంటుంది. చేసేస్తే మీకు వచ్చేసింది అనుగ్రహం అంటే మీరు పూర్ణ పూర్వస్వరూపులు అయిపోతారు. ఏమిటి ఆ తేడా? అంతఃకరణంలో దాని జనరల్ సెన్స్ మారుతూ ఉంటుంది, పర్టికులర్ మారుతూ ఉంటుంది. అంతఃకరణము జనరల్ గా సుఖ దుఃఖ ప్రత్యేక రూపంగా ఉంటుంది. అంటే మనస్సు బాగుండలేదు, మనస్సు ఉల్లాసంగా ఉన్నది అనే రెండు స్టేట్స్ జనరల్ గా ఉంటాయి. అంతఃకరణ తద్వృత్తి సాక్షి రెండింటి మీద విడగొట్టండి. అంతఃకరణము మనస్సు బాగులేదు అనేది ఎవరికి తెలుస్తుంది? నాకు తెలుస్తుంది. కాబట్టి ఆ తెలుసుకునే నేను అంతఃకరణం బాగులేదు అని తెలుసుకునే నేను ఈ బాగు ఓగు రెండింటికి అతీతం, అతీతమైన చైతన్య స్వరూపుడము. అది ఒకటి బాగా వివేకంలో పెట్టుకోవాలి. అంటే అంతఃకరణము ఓ పూట ఇలాగా ఇంకో పూట మరోలాగా ఉంటుంది. ఆ మార్పులు అంతఃకరణంలో వస్తూ ఉంటాయి. అది వీడు ఎలర్ట్ గా పెట్టుకోవాలి. ఎలర్ట్ సాక్షి అంటే ఎవరు తెలుసునండి? ఎలర్ట్నెస్సే సాక్షి రూపంగా మీకు అనుభవానికి వస్తుంది. ఎలర్ట్ ఆల్రెడీ సాక్షి అంతే కదా. ఇప్పుడు పిల్లాడు ఆడుకుంటూ ఉంటాడు, తల్లి వంట చేసుకుంటూ ఉంటుంది, పట్టించుకోదు ఆవిడకి, ఆవిడ మనస్సు ఎక్కడ ఉంటుంది, వీడు ఏం చేస్తున్నాడు అన్నది ఆమె గమనించదు. హీజ్ నాట్ సాక్షి. ఓకే, సడన్ గా శరీరం సెలెక్ట్ వాళ్ళు ఏదో సౌందర్యం చేస్తారు, జీవితం సెలెక్ట్ నౌ షీజ్ సాక్షి. వెరీ సిమిలర్ థింగ్ విత్ రిఫరెన్స్ టు ద ఇన్నర్ స్టేట్ ఆఫ్ మైండ్. మైండ్ ఏదో మొరోజ్ గా, ఏదో పాస్ట్ గుర్తుకొచ్చా, ఏదో మొత్తానికి ఏదో మొరోజ్ గా అన్హ్యాపీగా ఉంటుంది. సో యూ ఆర్ అవేర్ ఆఫ్ దట్ స్టేట్. దాన్ని ఈ లోపల మీ మిత్రుడు ఎవరో వస్తాడు, లేకపోతే మీరు ఏదో ఆర్డర్ చేసిన వస్తువు కొరియర్ లో వచ్చేస్తుంది, దాన్ని ఉప్పేసేసేపటికి మీకు ఒక పని, మీరు అనుకున్న పని అయ్యేపటికి మైండ్ లో కొంత ఉల్లాసం వచ్చేస్తుంది. వెంటనే దట్ చేంజ్ యువర్ అవేర్ ఆఫ్ ఇట్. ఓన్లీ వెన్ యూఆర్ ఎలర్ట్, ఆ ఎలర్ట్నెస్ మీకు ఉండాలి. ఆ ఎలర్ట్నెస్ మీకు ఉన్నట్లయితే మీరు సాక్షిగా మీకు మీరే అనుభవానికి వస్తారు. యూ ఎక్స్పీరియన్స్ యువర్ సెల్ఫ్ యాస్ ది సాక్షి, యాస్ ది ఎలర్ట్ఫుల్ అవేర్నెస్, ఎలర్ట్ఫుల్ విట్నెసింగ్ అవేర్నెస్. నేను ఉంటే దాన్ని బాగా లోడ్ చేసి పెడుతున్నాను, అది మీకు అనుభవానికి వస్తారు. అదే సత్యం. ఏది మీకు డైరెక్ట్ గా అనుభవానికి వస్తుందో అదే సత్యం అంతఃకరణ. తర్వాత అంతఃకరణలో మూమెంట్స్ ఉంటాయి. ఇది ఎంతసేపు చెప్పిన ఈ పాఠము అది అది పూర్తి అవుతుంది. అది అదే దిశలో తొలగిపోతూ ఉంటుంది. అంతఃకరణలో మూమెంట్స్ ఉంటాయి, మీరు ఎలర్ట్ గా ఉండాల్సి ఉంటుందండి. అంచేతమైన సమాధానము అనేది క్షమాధమ వాటిల్లో ఈ సమాధానం అనేది ఒక ప్రధాన లక్షణం. అది సమాధానం ఉంటే ఎలర్ట్నెస్, ఫోకస్, ఎలర్ట్నెస్, అవేర్ఫుల్నెస్,
దాన్నే బౌద్ధులు మైండ్ ఫుల్నెస్ అంటారు. ఆ సమాధానం అందుకే సమాధి ఏం కూడా లేదు. నిన్న మీకు చూపించాను స్వామి రామదాస్ కోట్ దాంట్లో సమాధి చెప్తాను వాడేట ఎలా ఎలర్ట్నెస్ సమాధి. మీకు మైండ్ లో మూమెంట్స్ వస్తూ ఉంటాయి, విధికం ఎలర్ట్, ఓ ఈ మూమెంట్ వచ్చింది అని మీరు ఎలర్ట్ అవుతారు. అంటే ఆల్రెడీ మీకు డివిజన్ ఆ తేడా వచ్చేసింది చూడండి, దిస్ ఇస్ ది మూమెంట్ అండ్ ఐఎమ్ ఎలర్ట్ ఫుల్. అంటే ఐఎమ్ నాట్ ది మూమెంట్, ఐఎమ్ ది వన్ హూ ఇస్ ఎలర్ట్ టు ది మూమెంట్. ఈ విధంగా మీరు ఈ అభ్యాసాన్ని చేయాల్సి ఉంటుంది. వివేకం కోసం, ఆ తేడాన్ని పట్టుకోవడం కోసం మీరు అభ్యాసాన్ని చేయాల్సి ఉంటుంది. అభ్యాసం ఎప్పుడు బ్రేక్ చేయడం కోసమే, ఆ తాదాత్మ్యాన్ని బ్రేక్ చేయడం కోసమే అభ్యాసం తప్ప వస్తువు కోసం అభ్యాసం అక్కర్లేదు. అభ్యాసాన్ని మీరు చేసినట్లయితే మీకు అది అనుభవానికి వస్తుంది. ఏమని అంతఃకరణలో సామాన్యంగా వచ్చేటువంటి మార్పులు ఏవి గలవో వాటికి నేను సాక్షిగా ఉంటున్నాను. యుద్ధం ఎలా తెరవుతుంది, అంతఃకరణలో వచ్చేటువంటి కదలికలు ఏదో బోరింగ్ కొడుతుంది, ఆ బోరింగ్ కొట్టగానే మీకు వెంటనే ఇదిగో ఇక్కడ ఈ కామన యొక్క మూమెంట్ వచ్చినది. ఒకప్పుడు జలసీ కలుగుతుంది, అసూయ కలుగుతుంది. అసూయ కలగడంలో అదేదో ఎవరివాడు మనకంటే ఎక్కువ సుఖాన్ని పొందుతున్నాడు, నేను లోటు ఏదో నాకు లోటు వచ్చినది అనే బేసిస్ మీద ఉంటుంది అసూయ. ఆ బేసిస్ మీద ఉంటుంది. ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను, ఇంకొక ఆయన వేదాంతం పాఠం చెప్తున్నారు, ఆయన ఏమో చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు, నేను తక్కువలో ఉండిపోయాను. అంచేతనే అసూయ అనేది సేమ్ ప్రొఫెషన్ వాళ్ళ మధ్యనే ఉంటుంది, డిఫరెంట్ ప్రొఫెషన్ వాళ్ళ మధ్యనే ఉండదు. కాబట్టి వాడేదో పైకి వెళ్ళిపోయాడు, నేను డౌన్ అయిపోయాను అని దట్ కైండ్ ఆఫ్ ఎ కంక్లూషన్ ఉండాలి వెనక. ఆ కంక్లూషన్ ఉన్నప్పుడే మీకు అసూయపడుతుంది. ఆ కంక్లూషన్ ఇట్సెల్ఫ్ ఇది క్వశ్చనబుల్ కంక్లూషన్. మీరు కొంచెం పరిశీలిస్తే ఆ కంక్లూషన్ తత్వం తెలిసిపోతుంది. ఎందుకంటే వాడు పైకి వెళ్ళిపోయినట్టు కనపడతాడు, ఏదో కాళ్ళు తిరిగేస్తున్నంత మాత్రం పైకి వెళ్ళిపోయినట్టు కాదు. వాడు సతమతమవుతూ ఉంటాడు సంసార సమస్యలతో. వాడు మనసు విప్పి చెప్తే మీరే ఆశ్చర్యపోతారు, అదే పాపం ఇంత కష్టపడుతున్నాడా. మీరు మీకేసి జాగ్రత్తగా చూసుకుంటే మీరు అనుకున్నంత లోలో మీరు లేనే లేరు, మీరు బాగానే ఉన్నారు. ఇంక ఇప్పుడు అసూయలేని కొరకు ఇంతటి ఎలర్ట్నెస్ మీలో ఉన్నట్లయితే అసూయ అనేది పుట్టినా పోతుంది, ఇంకా అది లేకుండా వైపోట్ అయిపోతుంది. అలాగే గతము 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 స్మరణ వేవ్ కింద వస్తుంది, వేవ్ ఆఫ్ మెమొరీ వస్తుంది, మీకు దుఃఖం కలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎలర్ట్ గా ఉంటారో కొంతకాలానికి అభ్యాస బలం చేత ఆ వేవ్ ఆఫ్ మెమొరీ అనేది వైపు ఆ ప్యాస్ట్ వైపౌట్ అయిపోతుంది. మీరు బికాస్ ఆఫ్ దట్ ఎలర్ట్నెస్ మైండ్ సైలెంట్ అయిపోతుంది. మీరు మైండ్ని సైలెంట్ మీరు చెయ్యరు, అది సైలెంట్ అవుతుంది. మీరు చేసిన సైలెన్స్ ఎంతోసేపు నడుపు, దాన్ని మళ్ళీ హఠయోగము ఉంటారు, అది మళ్ళీ ఇంకో విపత్తు. యోగశ్చిత్త వృత్తి మీరు ఉదాహరణ పోవాలి, అది ఇప్పుడు తెలియలేదేం కాదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ యూ ఎనీవేర్, అది బికమ్స్ ఎ బిగ్ ట్రిప్. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు దాన్ని అంట పడిపోయి అప్పుడు మళ్ళీ బయటకు వచ్చి ఎవరిని మళ్ళీ అంతఃకరణాలను పూర్తి సాక్షి దగ్గరికి అవసరం ఉంటుంది. అంచేతనే దానికి ట్రిప్ అని పేరు. పాఠం చదువుతూ చదువుతూ కాశీ వెళ్ళి రావాలనిపించి కాశీ వెళ్ళి వచ్చి మళ్ళీ పాఠాలు వస్తుంది. ఈ కాశీని ఏమంటారు అలా. కాబట్టి దట్ మైండ్ సైలెంట్ అవ్వాలి, మీరు చేయకూడదు దాన్ని. మీరు మైండ్ సైలెంట్ చేస్తున్నట్టు మీకు అనిపిస్తే యూ షుడ్ స్టాప్ ఇట్. ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఎన్ఫోర్స్ క్రియేట్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ అదర్ వర్క్ కావచ్చు. మైండ్ మీరు సైలెంట్ చేయకూడదు. మీరు సాక్షిగా ఉండుటయే, సాక్షి అంటే నేను మీకు ప్రాక్టికల్ గా చెప్తున్నా, ఎలర్ట్ఫుల్ గా ఉండుట. ఎలర్ట్ టువర్డ్స్ వాట్? ఎలర్ట్ టువర్డ్స్ ద ఎవర్ చేంజింగ్ మైండ్, టువర్డ్స్ ద మైండ్. మీరు ఎలర్ట్ గా ఉండటమే, సామాన్యకరంగాను బి ఎలర్ట్, పర్టికులర్ గా కూడా బి ఎలర్ట్ ఉంటే మీరు సాక్షిగా నిలబడిపోతారు.
దీన్ని మహాత్ముల అనుభవంతో చెప్పే మాటలు ఇవి. మీరు ఎప్పుడైతే సాక్షిని అనే స్థితిని చేరుకుంటారో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. అదేమిటంటే మీ మనస్సు నిశ్చలముగా ఉన్నది అనే అనుభవం కలుగుతుంది. మీ మనస్సులో చలనము చాలా తగ్గిపోయి ప్లాసిడ్ లేక్ వలె చాలా నిశ్చలముగా ఉన్నది అనే అనుభవం మీకు కలుగుతుంది. ఆ అనుభవంలో ఒక శాంతి ఆనందము మీకు అనుభవానికి వస్తాయి, ఒక సౌందర్యం అనుభవానికి వస్తుంది, ఒక బ్యూటీ, ఒక పీస్ అండ్ ఒక బ్లెస్ అనుభవానికి వస్తాయి. ఆ బ్యూటీ ఈ బాహ్యమందరి బ్యూటీ వంటిది కాదు, ఆ పీస్ వచ్చిపోయే శాంతి వంటిది కాదు, ఆ బ్లెస్ విషయానందము వంటిది కాదు. అది మీకు అనుభవానికి వస్తుంది. అదే దానికే ఆనందము అని పేరు. ఆ ఆనందమే బ్రహ్మ. ఆనందో బ్రహ్మతి జ్ఞాన అదే బ్రహ్మ, అదే మీ స్వరూపము. అది శ్లోకం. ఇది నువ్వు అయ్యే ఉన్నావు సన్, శత్రుపరిచే వర్తమానం ఇప్పుడు ఈ క్షణము. ఏమంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు కానిది అయిన ఉంటేగా మీకు ఏమన్నా అనిపించిందా? మీరు కానిది ఇంకా అవ్వాల్సింది అన్నట్టుగా ఏమన్నా అనిపించిందా? లేదు కదా. అంతా మనం అయ్యే ఉన్నామని అనిపించిందా లేదా? మరి ఇంతటి చైతన్య స్వరూపుడు నీవు అయి ఉండి నిన్ను నీవు తెలుసుకోకుండా మిగిలిపోవటానికి హేతు ఏమి కలదు? వై డోంట్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ అన్నట్ట డైరెక్ట్ ప్రతిపాదన. ఇంకా గుర్తు తిరిగేదేమీ లేదు, డైరెక్ట్ కమింగ్ టు ది ట్రూత్. అది శ్లోకం. అంతఃకరణ తద్వృత్తి సాక్షి, అంతఃకరణ తద్వృత్తి సాక్షి, అంతఃకరణములకు, అంతఃకరణములకు దాని అందరి చలనములకు, దాని అందరి చలనములకు సాక్షి అయినట్టి, సాక్షి అయినట్టి చైతన్య విగ్రహ, చైతన్య విగ్రహ ఎరుకాయే చైతన్య ఘనమైనట్టి, చైతన్య ఘనమైనట్టి ఆనంద రూప, ఆనంద రూప ఆనంద స్వరూపమైనట్టి, ఆనంద స్వరూపమైనట్టి. ఇక్కడ రూపశబ్దానికి స్వరూపం అనర్థం. అంటే రూపం అంటే మళ్ళీ దానికి దృష్టిలో సత్య సత్యము సన్ అయి ఉన్నవాడవై అయి ఉన్నవాడవై ఆత్మానం నిన్ను నీవు, ఆత్మానం నిన్ను నీవు కిన్న ప్రతిపద్య కిన్న ప్రపద్యసే, కిన్న ప్రపద్యసే ఏల తెలియకున్నావు, ఏల తెలియకున్నావు అంటే నిన్ను నీవు తెలియకుండాకు హేతు ఏది లేదు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకుని మృతార్థులు తప్పు. ఇది చాలా సింపుల్ అండి. ఇంట్లో ఏమీ క్లేశం ఏం లేదు. మెడిటేషన్ నేను చెప్పేవాడిని, జస్ట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్, జస్ట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్ అంతే. లుక్ అట్ ఇది ఆత్మానం కింద ప్రతిపద్యసే అన్నట్టు, కింద ప్రపద్యసే అన్నట్లుగా. వై డోంట్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్? Go ahead and realize yourself. Just look at yourself and see what do you find yourself as? నీవు పెట్టుకునే నామము రూపము గుణము కులము వర్ణము వర్గము ఇవన్నీ నీకు అనుభవంలోకి వస్తున్నాయా? రావట్లేదు కదా. నీ దేశం చూసుకున్నప్పుడు అక్కడ నీ కర్పణి దాంట్లో వర్ణం ఉన్నదా, కులం ఉన్నదా, ప్రాంతం ఉన్నదా, దేశం ఉన్నదా, కాలం ఉన్నదా? పోనీ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? వై డోంట్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ టైమ్లెస్ అండ్ స్పేస్లెస్? దట్ ఈజ్ వాట్ యు ఆర్. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? వై డోంట్ యూ రియలైజ్? తర్వాత మీ కేసు మీరు చూసుకున్నప్పుడు అండ్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, మీకు ఏదైనా దుఃఖం అనుభవానికి వచ్చిందా? లేదుగా. అఫ్కోర్స్ సుఖం కూడా అనుభవానికి రాదు, శాంతి అనుభవానికి వస్తుంది. ఇప్పుడు స్టేబితేట్ మీకు ఒక ఆనందం అనుభవానికి వస్తుంది. శాంతియే ఆనందం. అంటే ఈ వాసన పోవాలి. ఏమిటి ఇంద్రియ సుఖం రూపం, ఇంద్రియ సుఖం ఆనందం అంటే ఇంద్రియ సుఖము అనే వాసన పోవాలి. ఎంతవరకు అయితే సుఖము బాహ్య ప్రపంచమందు కలదు అనే వాసన ఉంటుందో అంతవరకు వాడికి ఆత్మీయందరి ఆనందము అనుభవమునకు రాదు. ఇది అలా ఆ వాసన పోవాల్సి ఉంటుంది.
బాహ్య విషయముల యందు సుఖము లేదు, భోగే రోగ భయం అనే జ్ఞానం మీరు కలగాలి. ఐస్ క్రీంలో సుఖము లేదు అనే జ్ఞానం కలిగితే చాలా మంది కొంత బరువు తగ్గుతారు, వాళ్ళ బీపీలు షుగర్లు తేడా తగ్గుతాయి, మంచిగా ముందుకు మూవవుతాయి. నేను ఒక ఫ్యామిలీని చూశాను, అందరూ ఒబీసే. కారణం ఏంటంటే ఐస్ క్రీమ్ బ్రిక్స్ అమ్ముతారు అమెరికాలో. అమెరికా అంటే ఎవ్రీథింగ్ బిగ్, వాడు ఐస్ క్రీమ్ బ్రిక్ ఇటక, ఆ ఇటకను అమ్ముతారు. అది దాన్ని ర్యాప్ చేసి అమ్ముతాడు. అది తీసుకొచ్చి వీళ్ళేమో డీఫ్రీజర్లో పెడతారు. రెండు మూడు బ్రిక్లు ఉంటాయి, రెండు మూడు బ్రిక్లు ఐస్ క్రీమ్ బ్రిక్లు ఉంటే గుర్తొచ్చినప్పుడల్లా కోసుకుంటూ ఉన్నాం, ఒక్క కోసుకుంటూ ఉన్నాం, ఒక్క వేసుకుంటూ ఉన్నాం. ఐస్ క్రీమ్ బ్రిక్లో హ్యాపీనెస్ ఉందనుకున్న వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుందా, లేకపోతే బీపీ వస్తుందా, షుగర్ వస్తుందా, ఏమొస్తుంది? కాబట్టి ఇంద్రియ భోగముల యందు సుఖము లేదు అనే మాట వాడికి బాగా బలంగా అనుభవానికి వస్తే కానీ ఆత్మానందము అనుభవానికి రావటం. కాబట్టి వైరాగ్యం అనేది ప్రీ కండిషన్ అయింది అందుకోసం. వివేకము ప్రీ కండిషన్. కాబట్టి ఈ విధంగా నీ స్వరూపాన్ని నువ్వు పరికించి చూసుకో, నిన్ను నీవు పరికించి చూసుకో, నీ స్వరూపం నీకు అనుభవానికి వస్తుంది. ఎందుకు తెలియకున్నావు, తెలియకుండా నువ్వు మిగిలిపోవటానికి హేతు లేనే లేదు, బహిర్ముఖులైపోతారు. వేదాంత పాండిత్యం కూడా వీళ్ళు బహిర్ముఖుడుగా నిలబెడుతుంది. వాడు అనుకుంటాడు పుస్తకాల్లో ఉంది ఆత్మసత్వం అనుకుంటాడు. ఒక ఆయన ఇక్కడ ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో ఈ వాక్యానికి భావతీకారులు ఎలా అన్నాడు, కల్పతరు అలా అన్నాడు, పరిమళం ఎలా అన్నాడు అంటే ఇతను మనకు వ్యాసం రాశాడు. అంటే నీ బతుకంతా కల్పతరము పరిమళం వీటి ఈ వాక్యాలని సాగతీయటమే వెళ్ళిపోతుంది అంతే. దాంట్లో ఆత్మతత్వం అక్కడ ఉండదు. కల్పతరులోనూ పరిమళంలోనూ ఉంటుంది ఆత్మతత్వం. నీకు బ్రహ్మసూత్ర భాష్యంలో ఏది తెలియలేదో అది పరిమళంలో తెలుస్తుందా? బ్రహ్మసూత్ర భాష రచనం చదివి తెలియాలి సార్, అప్పటికే తెలుసుకోవాలి. అది తెలియకపోతే భామతీయ గారు ఇంతమంది చెప్తారు, అది తెలుస్తుందా? చెప్తారు కల్పతరం ఎంత ఉంటుంది, పరిమళం అంత ఉంటుంది, వీటికి ఏం తెలుస్తుందండి? ఈ కెన్ ప్రజెంట్ ఏ పేపర్ ఇన్ సమ్ కాన్ఫరెన్స్, అంతవరకు ఉపయోగపడుతుంది. నిజానికి కల్పతరదారులు వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపాన్ని బాగా ప్రతిపాదిస్తారు, వీళ్ళే దీన్ని చెడగొట్టుకుంటారు. కానీ ఒక్క మాట అండి, భాష్యం శంకరుల భాష్యంలో నీకు తెలియనిది ఈ వ్యాఖ్యానాల్లో ఏం తెలుస్తుందని ఆయన అధ్యాస గురించి సరళంగా చెప్పాడు. అది నీకు తెలియకపోతే అదే అధ్యాస గురించి చాలా తార్కిక భక్తిలో చెప్తారు రత్న ప్రభాకర్, అది తెలుస్తుందా? నీకు తర్కం తెలుస్తుంది, జగత్తు అధ్యాసం తెలియదు. అంటే కాన్సెప్ట్స్కిను ట్రూత్కి మధ్యలో అంత గోడ అడ్డు ఉంటుందండి. అన్ని కాన్సెప్ట్స్ తెలుస్తాయి, ట్రూత్ దూరంగానే మిగిలిపోతారు. పండితులు పతిది పాండిత్యం మొత్తం వేదాంతంలో ఉండే కాన్సెప్ట్స్ అన్ని కూడా అలా ఫింగర్ టిప్స్ పెట్టు కూర్చుంటారు. దటిది పాండిత్యం అంత బహిర్ముఖంగానే ఉంటారు. కారణం ఏంటంటే దాన్ని ఎప్పుడు ఇంటర్నలైజ్ చేసుకున్న పని చేయరు. నిధుధ్యాసనం అంటారే కానీ నిధుధ్యాసనం అంటే ఏమిటో ఎరుగరు. ఇంతసేపు శ్రవణంతో విసర్ పెట్టేసుకుంటారు. మనలో ఉండదు, నిధుధ్యాసనం ఉండదు. నిధుధ్యాసనం అంటే ఏమిటో ఎరుగరు, మనం కూడా ఎరుగరు. నన్ను అడిగితే సరైన పద్ధతిలో మనలో ఉండదు, నిధుధ్యాసనం ఉండదు, శ్రవణం ఉండదు. గురువు దగ్గర శ్రవణం చేస్తారు, గురువు కాన్సెప్ట్ గురువు అయి ఉంటాడు. కాబట్టి వీడు కూడా కాన్సెప్ట్ శిష్యుడు అని మిగిలిపోతాడు. దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. ఇదంతా ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే కింద ప్రపత్తి చేసేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు అని అడుగుతున్నారు. ఇదిగో ఇన్ని ఆటంకములు, ఒకప్పుడు అవి ఆటంకమని కూడా మనకు అనిపించదు, అవి చాలా బాగు, అది ఆటంకము అని అనిపించదు. ఇప్పుడు ర్యాప్ చేస్తారు, బహుమానాన్ని ర్యాప్ చేస్తారు. ఆ ర్యాప్ ఎంత పవర్ఫుల్ గా ర్యాప్ చేస్తారు. అక్కడ అమెరికాలో ఒక సామెత ఉన్నది, ఏదైనా వస్తువుని వాడు బహుమతిగా వచ్చిన దాన్ని
ఉండాలంటే మీకు కిట్ ఉండే, కత్తి, సుత్తి, తర్వాత బ్లేడు, ఇవన్నీ ఇవన్నీ కిట్ ఉండే. ఆ కిట్ ఎదురుకుండా పెట్టుకుని దీన్ని ఉప్పాలి, అయితే చేతికి తెగిపోతే ఆ ప్లాస్టిక్ ఇది అది అది రాదు. అది వెరీ హై టెన్సైల్ ప్లాస్టిక్ లో వాడు వ్యాప్ చేస్తారు కదా, ఆ లోపల ఉన్న వస్తువుని ఈ ప్లాస్టిక్ కవర్ ఆపేస్తుంది. మీకు అందకుండా ఈ ఆత్మతత్వం అలా ఉంటుంది. దీనికి పాండిత్యం ఎక్కువైతే అసలే దాన్ని చేరుకోలేని దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు ఎలా తెలుసుకోలేకపోతున్నావు చేతనే నేను రికమెండ్ ఏం చేస్తానంటే ప్రస్థాన త్రిభాషాలు చదువుకుని మీరు ప్రకరణ గ్రంథాలు బాగా చదువుకోండి. మీకు స్వరూప జ్ఞానం స్వరూపం వైపు వెళ్ళగలుగుతారు. మీరు ప్రస్థానత్రయం చదువుకుని ఇంకా అక్కడి నుంచి నైయాయిక భక్తిలో పోయారంటే ఇంక జీవితం అంతా అడిగిపోతుంది. ఇంకా వేరే ఉపయోగమైన ఒక వైయాకరణను నాతో అన్నాడు, వైరాగ్యం పుట్టేసింది ఇంకా చదవాలని అనిపించట్లేదు. చదువు అంటే విసిగిస్తుంది కదా, లేదు యాగం వ్యాసం చదివి 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 అది ఎప్పటికీ తెలియదు కాదు, పెట్టింది కదా, ఈ శబ్దం ఇలా ఉంది ఆ శబ్దం అలా ఉంది అని వీళ్ళు పుష్టి కొడుతూ ఉంటారు. లోకంలో కలిసి ఇవన్నీ వెళ్ళిపెట్టి వాళ్ళు తోచిన శబ్దాలు వాళ్ళు ఉంటారు. భాష అంటే అలైవ్గా ఉంటుంది. వీళ్ళు భాషను చంపేసి ఆ శవంతో పుష్టి కొడుతూ గ్రామం ఇది గ్రేవియార్ ఆఫ్ లాంగ్వేజ్ అన్నారు మాత్రం. భాషను చంపేసి ఆ చచ్చిపోయిన భాషను పట్టుకుని పుష్టి పడుతూ ఉంటారు. లోకంలోకి వెళ్తే వాళ్ళు అక్కడ లైవ్ భాష ఉంటుంది. కాబట్టి మీరు ఈ పాండిత్యమనే ముసుగులో ఆత్మతత్వాన్ని తప్పి వేసుకోవాల్సిన పని లేదు. ప్రకరణ గ్రంథాలు చదువుకోండి, నన్ను అడిగితే పాఠ్యవృత్తి మొదలైనటువంటి యోగ్యమైన ప్రకరణ గ్రంథాలు చదువుకుంటే శంకరులు డైరెక్ట్ గా మీకు స్వరూపాన్ని అందజేస్తారు. ఓకే, అంతఃకరణ తద్వృత్తి సాక్షి, అంతఃకరణ తద్వృత్తి సాక్షి, చైతన్య విగ్రహ, చైతన్య విగ్రహ, ఆనంద రూప, ఆనంద రూప, సత్యసన్, సత్యసన్, త్వం పెడదాం ఎందుకంటే ప్రపంచసే మధ్యపురుష కదా, ఆత్మానం కిన్న ప్రపద్యసే, కిన్న ప్రపద్యసే, కిన్న సాక్షాత్ కరోషి, కిన్న సాక్షాత్ కరోషి. ఇది సాక్షాత్ కూడా అభ్యంతరం ఉంది. లుక్ అట్ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్, లుక్ అట్ యువర్ సెల్ఫ్, అంతస్తదన్వేష్టవ్య తద్విజిజ్ఞాసితవ్య, లుక్ విత్ ఇన్, లుక్ విత్ ఇన్, లుక్ అట్ యువర్ సెల్ఫ్, లుక్ విత్ ఇన్ అండ్ సీ వాట్ యు ఫైండ్. డిస్కవర్ డిస్కవర్ చేయాలి. ఆ కవర్లన్నింటినీ తీసుకుంటూ పోవాలి. ఆ కవర్ అడ్డు వస్తుంది దాన్ని తీసేయాలి. లుక్ అట్ యువర్ సెల్ఫ్, ఐ లుక్ అట్ మై సెల్ఫ్, సంబడి ఇవ్ ఐ లుక్ అట్ మై సెల్ఫ్, ఐ ఆమ్ లుకింగ్ అట్ మై సెల్ఫ్, ఐ ఎమ్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ, దట్ ఈస్ ది కవర్. రిమూవ్ దట్ కవర్. ఐ ఎమ్ ది ఫాదర్ ఆఫ్ దిస్ బాయ్, రిమూవ్ దట్ కవర్. డిస్కవర్ 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 కవర్ తెలుస్తూనే ఉంటుంది. కవర్ ఎందు పైన కప్పు వేసేదానిపై అభిమానం గలవాడికి, దాని మీద ఆసక్తి గలవాడికి ఆత్మస్వరూపములకు యోగ్యత ఉండదు, అర్హత ఉండదు. అది కవర్ని తెలియగానే దాన్ని పక్కన పెట్టగలిగితేనే. అలా ఎందుకు చెప్తున్నానంటే అహం బ్రాహ్మణ అనే ఆగ్రహం ఉంటుంది. ఆగ్రహాన్ని మీరు ఎవరో పక్కన పెట్టరు, అని ఎవరో పక్కన పెట్టి పనే లేదు అసలు. అలా పక్కన కూర్చుంటారు. ఇప్పుడు ఆత్మస్వరూపం తెలియాలి, ఎలా తెలుస్తుంది? బ్రహ్మ అలాగే బ్రహ్మ కదా, అది బ్రహ్మ బ్రాహ్మణ వర్ణమునకు చెందినది కాదు, అది వర్ణము వర్ణ వర్ణాశ్రమాచార ధర్మ. ఇదే ప్రకరణ గ్రంథాలు చదువుకోవాలి. అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ, అంతఃకరణ తద్వృత్తి సాక్షి చైతన్య విగ్రహ, ఆనంద రూప సత్య సన్ కిన్నాత్మానం ప్రపద్యసే, ఆనంద రూప సత్య సన్ కిన్నాత్మానం ప్రపద్యసే, సత్యానంద స్వరూపం,
సత్యానందస్వరూపం సాక్షిణం సాక్షిణమోహ విగ్రహం బోధ విగ్రహం చింతయాత్మతయా నిత్యం చింతయాత్మతయా నిత్యం త్యక్త్వా దేహాదిగాం ధియం త్యక్త్వా దేహాదిగాం ధియం. బుద్ధి కలదు, బుద్ధి మీద ఫోకస్. బుద్ధి అంటే ఇట్ ఈజ్ ద మీటింగ్ ప్లేస్ బిట్వీన్ మ్యాటర్ అండ్ స్పిరిట్. బుద్ధి మీ లోపల బుద్ధిని మీరు చూసుకోండి, అక్కడ స్పిరిట్ అంటే ఆత్మ, మ్యాటర్ అంటే దేహము, అక్కడ మీట్ అవుతాయి. బుద్ధి మీద మీట్ అవుతాయి. బుద్ధికి ఇటువైపు దేహం ఉంటుంది, దేహాన్ని బట్టి మొత్తం సంసారం అంతా ఉంటుంది. దేహము అనగానే బుద్ధి, బుద్ధికి ఇటువైపు ఏముంటుంది, దేహము. దేహము దేహం అనేది బుద్ధి అన్న ఒక థాట్ కింద ఉంటుంది, ఒక కాన్సెప్ట్ కింద ఉంటుంది. బుద్ధి కనుక డల్ అయిందనుకోండి దేహం ఉండదు. ఇంకా బుద్ధి నిద్రపోయిందనుకోండి దేహం ఉండదు. బుద్ధి డిమెన్షియాలోకి పోయిందనుకోండి దేహం ఉండదు. ఈ దేహభావన ఉండదు. వాడు కాలు తీసి చెప్పులో పెట్టలేకపోతాడు. ఇది నా కాలు అది చెప్పు అనే భావన ఉండదు వాడికి. ఈ కాలు ఈ చెప్పులో పెట్టాలి అనే భావన ఉండదు. అది మొక్క అవుతుంది, బికమ్స్ కుంఠితం అయిపోతుంది. అధ్యాత్మ ఘీ ఉండాలి. ఘీని బట్టి దేహము, దేహమును బట్టి జగత్తు సంసారం. ఇది ఒకవైపు ఘీకి మీటింగ్ పాయింట్. ఘీ కనుక ఇటు కాకుండా అటు ప్రసరిస్తే ఆత్మస్వరూపుడు ఏమవుతాడు, విజయవంతుడు ఏమవుతాడు. మైండ్ ఈజ్ ది మీటింగ్ ప్లేస్ బిట్వీన్ మ్యాటర్ అండ్ స్పిరిట్ అన్నాడు ఓ మహాత్ముడు విలాసవారు. కాబట్టి మీరు బుద్ధిలో పెట్టుకోండి. ఈ బుద్ధి ఎటుపోతుందో చూసుకోవాలి. బుద్ధి ఎటుపోతుంది, దేహం వైపు పోతూ ఉంటుంది. ఎప్పుడు దేహం వైపు పోతూ ఉంటుంది. ఎలాగా దేహం యొక్క సౌఖ్యము, దేహంలోకి ఉండే అలంకారములు, సౌఖ్యములు, ఇత్యాదులు, దేహ సంబంధి. మీరు ఆలోచించండి, సపోజ్ ఐఎమ్ నాట్ ది బాడీ, సపోజ్ సపోజ్ అనుకోవడం నష్టమైన కదా. మీ బాడీ ఎవరు తాకేసుకుపోదు ఇంతట్లోకి. ఓకే, మాట వలసింది నేను దేహం కాదనుకో, తాకెత్తుకుపోతుంది ఆ దేహాన్ని, ఎదుర్కోదు కదా, ఏం భయం లేదు కదా. మాట వలసింది నేను దేహం కాదు. యూనో దెన్ వాట్ హ్యాపన్స్? ది ఇంప్లికేషన్స్ ఆర్ ఎనార్మస్. యూనో వాట్ హ్యాపన్స్? వైఫ్, చిల్డ్రన్, ఫ్యామిలీ, కులం, వర్ణం, గోత్రం, రాశి, నక్షత్రం, బర్త్, డెత్, సోషల్ కెరియర్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్, ఇవన్నీ కూడా ఏమవుతాయో చూసినా ఇర్రిలవెంట్ అయిపోతాయి. ఎక్కడికి పోవు, ఎవరికి కావాలి, ఎవరైనా ఎత్తుకుపోగలుగుతారా? మీ పాండిత్యాన్ని కూడా ఎత్తుకుపోగలరా? పట్టుకుపోలేదు కదా. మీ సంసారాన్ని కొడుకు కావాలా? అక్కర్లేదు కదా. మీకే అక్కర్లేదు అంటూ నీ కోడలు ఎందుకు ఎక్కడికి పోవు, అన్నీ అలా ఉంటాయి. బట్ ది బికమ్ ఇట్ ఇస్ వెల్ అనేది. అప్పుడు బుద్ధి దేహము వైపు ప్రసరించవలసిన అవసరం దానికి ఉండదు. దీన్ని వైరాగ్యము వివేకము యొక్క కాంబినేషన్. అప్పుడు అవసరం ఎప్పుడు వస్తుందో తెలుసినా దేహం గోల పెట్టుకుంది, నాకు ఆకలి వేసుకోండి బాగుంది దేహం. అప్పుడు బుద్ధి దానికేసి చూస్తుంది. అంతవరకు బుద్ధి దానికేసి చూడవలసిన అవసరమే లేదు. అప్పుడు దానికేసి చూస్తుంది. అలాగే ఇంకా ఏవో ఇష్యూస్, ఏవో సాంసారికమైన ఇష్యూస్ ఏవో వచ్చి నీ అటెన్షన్ అని తమ వైపు లాగుతాయి. అప్పుడు బుద్ధి వాటి వైపు ప్రసరిస్తుంది, సరిపడుతుంది. అది అంతకంటే ఎక్కువ దేహాభిమానం పెట్టుకోవడం అవసరం. ఆ బుద్ధి నుంచి ఈ వాసనలన్నింటినీ తీసేస్తే దానిపైనే బుద్ధి అటువైపు ప్రసరించకుండా, అటువంటి బుద్ధి ఏమవుతుంది, అటు ప్రసరించడం మానేస్తే అది ఇటు ప్రసరిస్తుంది. లేకపోతే ఇటు ప్రసరించడం మీరు దానికి నేర్పితే అటు ప్రసరించడం మానేస్తుంది. దీన్ని పుష్ పుల్ ఎఫెక్ట్ అంటారు. పుష్ ఉండాలి, పుల్ ఉండాలి. ఓకే, ధ్యానము పుల్, వివేకము పుష్. పుష్పులు అండి, పుష్పులు అంటే తెలుసు.
ఒక రైలు ఉంటుంది, నాలుగు పెట్టెలు ముందు ఇంజన్ వెనకాల ఇంజన్ ములిగుల ఇంజన్లు ఉంటాయి, ఒకటి పుల్లింగ్ ఇంజన్ ఒకటి పుషింగ్ ఇంజన్ ఉంటుంది, అలాగ పుష్పుల్ దీంట్లో ఒకటి పుష్ ఇంకొకటి పుల్. వివేక వైరాగ్యములు పుష్, ధ్యానము నిధిధ్యాసనము పుల్, రెండు కలుపు అటు చూడటం మానేసి ఇటు ప్రవేశించటం. మీ స్వరూపంలో మీరు మీరు కృతార్థం లేకుంటారు చేయాల్సింది, వెరీ సింపుల్ ఇట్ ఇస్. సత్యానంద స్వరూపం, సత్యము ఆనందము స్వరూపముగా కలిగినట్టు, సత్యము ఆనందము స్వరూపముగా కలిగినట్టు, బుద్ధి సాక్షిణం, బుద్ధి సాక్షిణం బుద్ధికి సాక్షి అయినట్టు, బుద్ధికి సాక్షి అయినట్టు, బోధ విగ్రహం, బోధ విగ్రహం ఎనుకయే స్వరూపముగా గల, ఎనుకయే స్వరూపముగా గల చైతన్యమును, చైతన్యమును నిత్యం ప్రతిదినము, నిత్యం ప్రతిదిన ఆత్మతయ, ఆత్మతయ స్వరూపముగా, స్వరూపముగా చింతయ, చింతయ ధ్యానము చేయుము, ధ్యానము చేయుము. ధ్యానం చేసుకోము ప్రతిరోజు, ధ్యానం ధ్యానం చేయడం అంటే మళ్ళీ మెడిటేషన్ యాజ్ ఎ టెక్నిక్, నో, బి మెడిటేటివ్. ఆ చైతన్యమే నా స్వరూపము. ఎటువంటి చైతన్యము? అదే సత్యము, బికాస్ దానికి ఇతర ప్రమాణాపేక్ష ఏమీ ఉండదు. ప్రమాణాపేక్ష వచ్చిందంటే అది సత్యమా అసత్యమైన మీమాంసలో పడిపోతుందని. ప్రమాణ ద్రవ్యము అంటే దాన్ని కొట్టిపారా. సర్వే వైదికా లౌకికాశ్చ ప్రమాణ అధ్యాస భాషలో వస్తుందిగా, ప్రమాణములు అన్ని శాస్త్రీయ ప్రమాణములు లౌకిక ప్రమాణములు అన్నీ కూడా అధ్యాసలో ఉండిపోతాయి. వెళ్ళి ఏది సహేంద్ర దక్షకాయ స్వహాలో పోతాయి. కాబట్టి ప్రమాణాపేక్ష లేనిది నీ చైతన్యం, నీ స్వరూపం, అది సత్యం, అదే ఆనందము. అదే అదే ఆనందం, ఆ శాంతియే ఆనందం. అది విత్ రిఫరెన్స్ టు బుద్ధి దాన్ని తెలుసుకుంటూ ఉండాలి. విత్ రిఫరెన్స్ టు బుద్ధి అది సాక్షిగా నిలబడుతుంది. ఆ ఎరుకయే నా స్వరూపము అన్ను ధ్యానం చేసుకో. ఎరుకగా నీ కేసు నువ్వు చూసినప్పుడు నువ్వు ఎరుకమై ఉంటావు. అండ్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్, యు అవాయిడ్ యాస్ ద ప్యూర్ అవేర్నెస్. బి మెడిటేటివ్, బి విత్ రిఫరెన్స్ టు ది మైండ్, బి బి అలర్ట్, బి విట్నెసింగ్, ప్రతి ధి సాక్షిణం. ఆ శాంతి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ శాంతియే నీకు కావాల్సింది. నీకు సుఖం అక్కర్లేదు, శాంతి కావాలి. దీనికి ఒక రూల్ ఉంది, సుఖమును కోరేవాడు సంసారి, శాంతిని కోరేవాడు జ్ఞాని. శాంతి సుఖములను ఉన్నాయి, వేదాంతం సుఖమును కోరరు, శాంతిని కోరుతారు. సంసారులు శాంతిని కోరరు, సుఖమును కోరుతారు. సంసారులు శాంతంగా ఉందంటే ఎట్లా ఎంత ఎంత డిస్టర్బ్ లేకుండా కరెక్ట్గా ఏదో ఇలా ఉంది, ఎలా ఏదైనా పకోడీ లేచేయండి అని ఇలా ఉంటారు. ఎవరు వాటి శాంతి, వాటికి సుఖం కావాలి. వేదాంతం సుఖం వదిలిపెట్టి శాంతిని కొట్టుకోవాలి. ఆ శాంతిని మీరు ఆస్వాదించండి. బి అలోన్ అండ్ బి ది సైలెన్స్ ఆఫ్ అలోన్నెస్ అండ్ దాన్ని మీ ధ్యాన స్వరూపంగా మీరు ధ్యానం చేయండి. చింతయ ధ్యానం చేయము ఎప్పుడు? దేహాదిగాం, దేహాదిగాం దేహము ఇతర సంస్థ ఇతర ప్రాపంచిక విషయముల వైపు, దేహము ఇతర ప్రాపంచిక విషయముల వైపు ప్రసరించే గాం అంటే ప్రసరించే నిచ్చతి ధియం బుద్ధిని, ధియం బుద్ధిని ఎక్కువ విడిచిపెట్టి విడిచిపెట్టి వైరాగ్యం. దేహం దగ్గరకు వచ్చేప్పుడు వివేకం, దేహం వైపు ప్రసరిస్తుంది బుద్ధి, దానిని విడిచిపెట్టుము అంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టు, అది వివేకం. ఆదిశబ్దం చేత దేహ సంబద్ధమైన వాటి వైపు ప్రసరిస్తూ ఉంటుంది బుద్ధి, దానిని విడిచిపెట్టుము, అది వైరాగ్యం. వివేక వైరాగ్యాలు ఏంటి ఏది లేదు. సో వీళ్ళు కర్మలు చేస్తూ ఉంటారు, వేదాంతంలో కర్మలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే కర్మలు చేస్తున్నామంటే చిత్తశుద్ధి కోసం. మీ తలకాయ చిత్తశుద్ధి, చిత్తశుద్ధి వివేక వైరాగ్యానికి చిత్తశుద్ధి అని పేరు. చిత్తశుద్ధి జ్ఞానం వల్ల వస్తుందా కర్మ వల్ల వస్తుందా? జ్ఞానం వల్ల వస్తుందా? ఇక్కడ అంతా జ్ఞానం వల్ల.
ఇప్పుడు హోమియోపతి మన డాక్టర్ ఉంటాడు, వాడు గర్భం వస్తే శాలిడార్ వేసుకుంటే దాని అర్థమేంటి? వాడికి ఏమి శ్రద్ధ ఉన్నట్టు, వాడి శాస్త్రం మీద వాడికి ఏమి శ్రద్ధ ఉన్నట్టు? నీకు చిత్తశుద్ధికి కర్మ కావాల్సి వచ్చింది. చిత్తశుద్ధి కూడా జ్ఞానం వల్లనే వస్తుంది. శంకరులు ఏమని శంకరులు సాధన దృష్టిలో కర్మని చెప్పారా? చిత్తశుద్ధి కూడా జ్ఞానం వల్లనే వస్తుంది. చిత్తశుద్ధికి ఏమో కర్మ వాసనాక్షయమునకు భక్తి ద్వైత భక్తి. ఇంకా నువ్వు జ్ఞానాన్ని ఎప్పుడు వస్తావు? జ్ఞానం వల్లనే వాసనాక్షయం, జ్ఞానం వల్లనే చిత్తశుద్ధి. సర్వము జ్ఞానమే. జ్ఞాన ప్రధానమైనటువంటి శ్రద్ధ ఉంటుందండి. అలాగే దాన్ని డైల్యూట్ చేసి పెట్టుకుంటే ఏది మనకు వస్తారు వీళ్ళు? వేదాంతాన్ని మనకి రాదు. ఏదో గోపురం ఉంది, దానికి అష్టకోష్ఠ బంధం ఉంది, దానికి ఈ కోష్ఠంలో ఏదో రోడ్ వచ్చింది, దీనికి ఈ భాషకి మనకు వస్తారు. ఇప్పుడు నేను చెప్పిన భాషలే ఉత్తరాలు వస్తున్నాయి అప్పుడే. ఈ భాషలో తూర్పు కోష్ఠంలో ఏదో విగ్రహం లోపల వచ్చింది, పశ్చిమ కోష్ఠంలో విగ్రహానికి బీట వారింది. ఈ భాషలో ఉంది అష్టకోష్ఠంలో ఎందు అష్టదేవతలు ఉండాలి. ఇవి కైసాహి పరిగెత్తి లాంగ్వేజ్ ఈజిప్ట్ నాటి గ్రీక్ అంటే ఇతర నీ సెన్స్ ఇది వస్తా. యూ వాంట్ గోయింగ్ టు ఆల్ దాట్ వీళ్ళు ఈ కాన్వర్టెడ్ గ్యాంగ్ ఆఫ్ వేదాంతన్స్ ఉన్నారు చూసా. వీళ్ళు ఏం చేశారంటే వేదాంత భూమిని అంత కలుషితం చేసుకుంటారు. చీపులు గట్ట పెట్టుకుని ఇదంతా చూడవలసిన పని ఒకటి మన నచ్చి చేశారు. ఓకే, ఆ శ్లోకం పూర్తి చేద్దాం. దేహాదిగాం ధియం చెత్వా దేహాదిగాం ధియం చెత్వా. మీరు ఆ విధంగా దేహం వైపు ప్రసరించేటువంటి బుద్ధిని మీకు పెట్టి ఏం చేయాలి? ఇప్పుడు సత్యానంద స్వరూపం సత్యానంద స్వరూపం సాక్షిణం బోధ విగ్రహం ఆత్మతయా నిత్యం చింతయ నిత్యం చింతయ చింత ధ్యానం చేసుకో అని అర్థం. సత్యానంద స్వరూపం సత్యానందస్వరూపం సాక్షిణం బోధ విగ్రహం బోధ విగ్రహం అలా చదవాలి. అంతేగాని సత్యానంద స్వరూపం ధీ అని చదవకూడదు. అధీ అని అలాగా చింతయాత్మతయా నిత్యం చింతయాత్మతయా నిత్యం త్యక్త్వా దేహాదిగాం ధియం త్యక్త్వా దేహాదిగాం ధియం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమాః పూర్ణమగచ్ఛతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.